కమిషన్ల కోసమే కేసీఆర్ సర్కార్ కొత్త ప్రాజెక్టులు కడుతుందని ఆరోపించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో పర్యటించిన ఆయన బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పరిశీలించారు. లక్ష ఎకరాలకు తాగునీరు అందించే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు 75% పూర్తయిందని, మిగిలిన పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయటం లేదన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లోపు ప్రాజెక్టు పూర్తి చేయకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎల్ఆర్ఎస్ స్కీమ్తో పేద ప్రజలు నష్టపోతున్నారని, దీనిపై హైకోర్టులో పిల్ వేస్తామని చెప్పారు. కమిషన్ల కోసం కట్టింది కాలేశ్వరం తప్ప రైతుల కోసం కాదు. అది అసలు నాలుగు 200 కోట్ల కరెంటు బిల్లు పైసలు పెట్టిన ఈ ప్రాజెక్ట్ పూర్తయింది. భూసేకరణ నిధులు కానివ్వండి, ప్రాజెక్టు నిధులు కానివ్వండి, ఏప్రిల్ లోపు ప్రాజెక్టు పూర్తి చేసి పెట్టుకున్నాం. దీనికి ఎక్కడైనా అభ్యంతరాలు వస్తే మాత్రం ఈసారి చేసే ఉద్యమం, ఎందుకంటే నేను ఒక్కనే కాదు రైతులందరూ కూడా రెడీగా ఉన్నారు. అకస్మాత్తుగా ఉద్యమం మొదలు పెడతాం. హైదరాబాద్ విజయవాడ రెండు రాష్ట్రాల మధ్యలో రహదారులు కూడా స్తంభించిపోయి, రాకపోకలు కూడా స్తంభించిపోయే విధంగా మా ఉద్యమం చేస్తాం. ఇక్కడ ధర్మారెడ్డి పిల్లాయిపల్లి ఆ మూసీ కాలువలు అయితే లేవు, ఈ చెరువు అయితే లేదు. అందుకనే ఇప్పుడు 35 కోట్లు భూసేకరణకు ఇంకొక 100 కోట్లు అదనంగా ఇస్తే అన్ని పనులు అయిపోతుంది. మొత్తం కావచ్చు 150 కోట్లే. నిన్ననే అధికారులతో